టి ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఒకటిలో భాగంగా ఆదివారం పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా అనూహ్యంగా ఓటమి పాలైంది అయితే ఈ మ్యాచ్ లో భారత జట్టు స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య బ్యాటింగ్ చేస్తుండగా గాయపడ్డాడు పాండ్యా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పదకొండు పరుగుల వద్ద అతడి కుడి భుజానికి గాయమైంది దీంతో అతడు ఫీల్డింగ్ కు రాలేదు పాండ్య స్థానంలో ఇషాన్ కిషాన్ ఫీల్డింగ్ చేయడానికి వచ్చాడు ఈ క్రమంలో హార్దిక్ పాండ్యాను స్కానింగ్ కు పంపించినట్లు బీసీసీ అధికారి ఒకరు తెలిపారు దాంతో న్యూజిలాండ్ తో జరిగే తదుపరి మ్యాచ్ కు హార్దిక్ పాండే అందుబాటుపై సందిగ్ధత నెలకొంది ఆ మ్యాచ్ కు అందుబాటు లో ఉంటాడా లేడా అనేది తేలిపోయింది గాయం ఎలాంటిదైనా సరే తాను ఫామ్ లో లేకపోవటం అందులోను గాయంతో ఉండటంతో తనను పక్కన పెట్టాలని బీసీసీ యోచన చేస్తుందట దీంతో హార్దిక్ పాండే స్థానంలో మరో ఆల్రౌండర్ బరిలోకి దిగనున్నాడు అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ లో రాణించాలంటే శార్తుల్ టాగూర్ ఖచ్చితంగా తుది జట్టులో ఉండాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తున్న సమాచారం అలాగే మరికొన్ని మార్పులతో న్యూజిలాండ్ తో బరిలోకి దిగాలని కోహ్లీ సేన భావిస్తుందట ప్రస్తుతానికైతే హార్దిక్ పాండే స్థానంలో శార్తులు వచ్చే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి కాగా పాకి మ్యాచ్లో కేవలం హార్దిక్ పాండ్యా పదకొండు పరుగులే చేసి పెవిలియన్ చేరాడు ఓ పక్క పేలో ప్రదర్శన మరోపక్క గాయంతో తదుపరి తుది జట్టు మ్యాచ్లకు పాండ్యా దూరం కానున్నాడు